गैस दिस इज चाणक्य अंदर की वेलकम टू चाणक्य टेक यूट्यूब चैनल वीडियो में क्रेडिट कार्ड में उन्नी रूपये चार्ज लेकिन बैंक के एला पंपो चुपकबोना सो ही ट्रिक द्वारा मे दर वे बैंक ओक क्रेडिट कार्ड कावच्छ ले जनरल लोन ऐप्स उठाई कदा लाइक स्लाइस कावच्छ ले वन कार्ड कावच्छ सो इलांट वाटा क्रेडिट कार्ड में उन्नी बैंक ट्रांसफर अच्छे चुस्कुस्तु सो प्रीवियसपड़ी मैं रेंट पेमेंट अंड वेरे वेरे ऐप्स ट्रिक्स सो ट्रई अच्छे चसा अभी इपड़े वर्क बट ఇందులో చెప్పేదొచ్చేప్పటికి 100% ఆఫీషియల్ ట్రిక్ అండ్ దాంతో పాటు వచ్చేప్పటికి మీకు 100% గ్యారెంటీ గా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీ సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది సో ఇంకెందుకు అలసం ఆ ట్రిక్ ఏంటి మనం ఎలా చేయాలి ఏంటి అన్నది డీటెయల్ గా స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు వీడియోలో చేసి చూపిస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ లో మనీని అయితే విత్డ్రా తీసుకోండి సో ఇంకా అలసం అయితే చేయొద్దు డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన చాణక్య టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కన్న షాపడికి ఆల్ అయితే పెట్టుకోండి సో ఇలానే మీకోసం షాపడికి రెగ్యులర్ గా యూస్ఫుల్ కంటెంట్ షాపడికి రెగ్యులర్ గా తీసుకొస్తూ ఉంటాను సో ఎర్నింగ్ యాప్స్ అయినా కావచ్చు ఆఫర్లు అయినా కావచ్చు లేదంటే ఎలాంటి ట్రిక్స్ అయినా కావచ్చు సో మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కన్న కూడా ఆల్ అయితే పెట్టుకోండి అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో షాపడికి నేను మీకు మన టెలిగ్రామ్ యొక్క లింక్ అయితే ఇచ్చాను సో మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు దాని మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి సో అందులో షాపడికి మీకు కొత్తగా వచ్చిన ఆఫర్లు అయినా కావచ్చు అప్డేట్స్ అయినా కావచ్చు లేకపోతే నేను వీడియో చేసిన తర్వాత ఆ యాప్స్ లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సో అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు మన ఛానల్లో కండక్ట్ చేసే గివ్వేస్ అన్ని కూడా సో ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మస్ట్ అండ్ షుడ్ గా ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అవ్వండి లింక్ వచ్చేప్పటికి వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది ఇంకా డైరెక్ట్ గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంకా దీనికోసం వచ్చేప్పటికి మీరు ఒక యాప్ లో అయితే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది యాప్ నేమ్ వచ్చేప్పటికి మీకు భారత్ నెస్ట్ అన్నమాట వీడియో డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోతారు అక్కడ నుంచి వచ్చేప్పటికి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకుంటే గెట్ స్టార్టెడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సో డైరెక్ట్ వచ్చేప్పటికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి అండ్ మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ చేయాల్సిన పని వచ్చేప్పటికి యూజ్ రిఫరల్ కోడ్ అని కనబడుతుంది చూసారా సో దీని మీద క్లిక్ చేసి మీకు స్క్రీన్ మీద రిఫరల్ కోడ్ కనబడుతుంది లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో ఈ రిఫరల్ కోడ్ వచ్చేప్పటికి ఎంటర్ అయితే చేయండి సో అప్పుడు మాత్రమే నేను ముందుగా చెప్పినట్టు మీరు వితౌట్ ఫీ వచ్చేప్పటికి మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది సో ఆటోమేటిక్ గా వెరిఫై చేయండి ఐ మీన్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది తీసుకోకపోతే కనుక మాన్యువల్ గా అయితే ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి కన్ఫర్మ్ కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో తర్వాత ఈ విధంగా మీ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ వచ్చేప్పటికి మీరు మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసుకుని సో కన్ఫర్మ్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది తర్వాత వచ్చేప్పటికి మీ ఆధార్ కార్డు ఓటీపీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా వచ్చేప్పటికి కంప్లీట్ ఫుల్ కేవైసీ అని కనబడుతుంది చూస్తారా దాని మీద క్లిక్ చేసి సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేప్పటికి ఇక్కడ అయితే ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్లో ఏదైతే కోడ్ మనకు కనబడుతుందో అదే కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ వచ్చేప్పటికి మీ ఆధార్ లింక్డ్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది సో దాన్ని వచ్చేప్పటికి ఇక్కడ ఎంటర్ చేసుకుని కేవైసీ వచ్చేప్పటికి కంటిన్యూ అయితే చేసుకోండి సో కేవైసీ అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ మిమ్మల్ని ఎలా ఒక సెక్యూరిటీ పిన్ అనేది అడుగుతుంది సో మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పర్లేదు లేదంటే కనుక మీరు ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని డిజి లాకర్కి వచ్చేప్పటికి ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి సో ఇదేం లేదు సేఫ్టీ పర్పస్ కోసం మీరు ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నారు మీ ఆధార్ కార్డ్ ఓటీపీకి అంతే అనమాట సో అంతకుమించి ఇంకేం లేదు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా వచ్చేప్పటికి మీకు రావడం జరుగుతుంది ఎలా అయితే చేసేయండి తర్వాత ఈ విధంగా వస్తుంది మీరు కావాలనుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే పెట్టుకోవచ్చు యాప్కి వచ్చేప్పటికి లేదంటే కనుక ఐ విల్ డూ ఇట్ లెటర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా వచ్చేప్పటికి యాప్ యొక్క ఇంటర్ఫేస్ మీకు రావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మీకు మనీ ఐకాన్ అయితే కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చేప్పటికి ఈ విధంగా పేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు రివర్స్ అని కనబడుతుంది చూసారా దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైన పేజ్లోకి అయితే వెళ్తారు సో ఇక్కడ టోటల్గా వచ్చేప్పటికి మీరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే రెండు స్క్రాచ్ కోడ్లు అయితే కనబడతాయి అన్నమాట సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి సో సింపుల్గా వచ్చేప్పటికి స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ అయితే చేయండి రెండో స్క్రాచ్ కార్డ్ కూడా ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేసి స్క్రాచ్ కార్డ్ అయితే స్క్రాచ్ అయితే చేయండి సో ఈ విధంగా చేసినట్టయితే మీకు స్క్రాచ్ కార్డ్లో వచ్చేప్పటికి ఎంతో కొంత మనీ అయితే వస్తాయన్నమాట సో మీకు ఏదైతే మనీ వచ్చాయో వాటిని యూజ్ చేసుకుని మీరు ఫీ అయితే పే చేయొచ్చు ఫీ ఏ యాప్లో కూడా మీకు ఫ్రీగా అయితే ఉండదు కాకపోతే మనకి ఇక్కడ బెనిఫిట్ వస్తుంది కాబట్టి సో ఈ బెనిఫిట్లో భాగంగా మనం ఫీ అయితే తగ్గించుకోవచ్చు ఐ మీన్ టోటల్గా ఇచ్చేటప్పటికి ఇందులోంచి కట్ అయిపోతుంది సో అది ఎలా అన్నది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం వచ్చేప్పటికి మీరు యాడ్ కార్డ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేప్పటికి మీ కార్డ్ నేమ్ ఐ మీన్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉందో సో అదే విధంగా ఎంటర్ చేయాలి సో తర్వాత కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి కూడా ఇచ్చుకుని సింపుల్గా వచ్చేప్పటికి యాడ్ కార్డ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ కార్డులోంచి ఒక రూపాయి పేమెంట్ అయితే చేయాలి సో ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు వచ్చేప్పటికి 1 రూపాయి పేమెంట్ అడుగుతారు సింపుల్గా మీరు ఏదైనా యాప్ యూస్ చేస్తున్నట్టయితే ఇప్పుడు లైక్ నేను 1 కార్డు యూస్ చేస్తూ ఉంటాను సో ఆ విధంగా వచ్చేప్పటికి మీరు క్రెడిట్ కార్డ్ యాప్ యూస్ చేస్తున్నట్టయితే అక్కడ నుంచి పేమెంట్ చేయొచ్చు
లేదంటే కనుక మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే దానికి ఓటీపీ వస్తుంది. సో అది ఇచ్చినా కూడా మీకు 1 రూపీ వచ్చేపటికి అందులోంచి కట్ అవుతుంది. ఇక్కడ వచ్చేపటికి మనకి ఈ విధంగా కార్డ్ అయితే టేక్ ప్రాసెస్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది. సో మీకు వితిన్ ఒక 30 మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది. 30 మినిట్స్లోకి వచ్చేపటికి డైరెక్ట్గా మీకు కార్డ్ ఈ విధంగా యాడ్ అవడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఈ విధంగా మీకు కార్డ్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ కార్డ్ నుంచి మీరు ఎవరికైనా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. సో సింపుల్గా వచ్చేప్పటికి ఇప్పుడు మీరు దీని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ అని కనబడుతుంది చూసారు ఇక్కడ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి యూపీఐ అయితే లేదు, ఫ్యూచర్లో అయితే యాడ్ చేస్తారనమాట. ప్రస్తుతానికి మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా వచ్చేప్పటికి యాడ్ పే అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేప్పటికి అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో అదే అకౌంట్ నెంబర్ కింద కూడా ఎంటర్ చేసుకుని ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ మీరు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వద్దు. ఎవరిదైతే క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వద్దు. సింపుల్గా వచ్చేప్పటికి మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ లేదా బ్రదర్ది కానీ ఫ్రెండ్ది కానీ సో ఎవరి బ్యాంక్ అకౌంట్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో దానికి మనీ పంపుకుని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళు మనకైతే చేస్తారు, ఇష్యూ అయితే లేదు. సింపుల్గా వచ్చేప్పటికి అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసుకుని ఇక్కడ నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కావాలనుకుంటే మీరు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇవ్వచ్చు, నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇచ్చాను. సో ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వచ్చేప్పటికి నేమ్ అయితే చూపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి మీరు కావాలనుకుంటే పే ఫోన్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, అడిషనల్ నోట్ కావచ్చు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదన్నమాట, సింపుల్గా వచ్చేప్పటికి ఇగ్నోర్ చేసేయచ్చు. యాడ్ యూపీఐ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పేజీ యాడ్ అయిపోతుంది అనమాట, అంటే మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత సో మేక్ పేమెంట్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని సో మీరు డైరెక్ట్గా వచ్చేపటికి ఎంతైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో అంతా కూడా ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఒక 1700 అయితే ఎంటర్ చేశాను. తర్వాత నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేప్పటికి మీకు కంటిన్యూ అయితే వస్తుంది. సో కిందకి స్క్రోల్ చేసుకోండి, ఇక్కడ మనకి ఫీ ఎంత పడుతుందో కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేప్పటికి మీరు రెండో విషయం కూడా గమనించాలి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు పే 00 అని కనబడుతుంది చూసారా, ఇక్కడ నేను రిఫరల్ కూడా ఎంటర్ చేయకపోవడం తోటి సో నాకు ఎలాంటి మనీ అయితే రాలేదు, రిఫరల్ అమౌంట్ అనమాట. సో ఆ మనీ వచ్చినట్టయితే ఇది యూజ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా వచ్చేప్పటికి దాని మీద క్లిక్ చేసుకుంటే సో మీకు అందులోంచి వచ్చేప్పటికి ఈ ఫీ ఏదైతే ఉందో అది కట్ అవడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి ఫీ కూడా అయితే పడదు. సింపుల్గా వచ్చేప్పటికి నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీ సీవీవీ అడుగుతుంది, సీవీవీ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఏదైతే క్రెడిట్ కార్డు ఉందో సో దాన్ని ఓటీపీ అడుగుతుంది, లేదంటే కనుక వన్ కార్డ్ లాంటి యాప్స్ అయితే సో అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. తర్వాత ఈ విధంగా వచ్చేప్పటికి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ అని అయితే వస్తుంది. సో తర్వాత ఇది మనకి బ్యాంక్ అకౌంట్లోకి రావడానికి వితిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు టైం పడుతుంది. బట్ నాకు మాత్రం వచ్చేప్పటికి ఒక 3 అవర్స్లోనే వచ్చేప్పటికి ఇది నాకు రావడం అయితే జరిగింది. సో సమ్ టైమ్స్ ఇంకో విషయం కూడా చెప్పాలి, అండ్ ఇక్కడ మనకి సక్సెస్ అని వచ్చేస్తుంది కాకపోతే పేమెంట్ అయితే ఇంకా రిసీవ్ అవ్వదు. అలాంటి టైంలో వచ్చేప్పటికి ప్యానిక్ అవ్వకండి, మీకు సింపుల్గా వచ్చేప్పటికి వితిన్ 1 or 2 అవర్స్లోనే వచ్చేస్తుంది. సో మహా అంటే వితిన్ 24 అవర్స్ వరకు టైం అయితే పడుతుంది. సో అంతే అనమాట, మీకు సక్సెస్ అని వచ్చేసింది నాకు పేమెంట్ రాలేదు బ్రో, ఫేక్ యాప్ బ్రో అని కామెంట్ అయితే చేయదు, ఇది కొంచెం టైం పడుతుందని అక్కడ సక్సెస్ అని వచ్చినా కూడా. సో నాకు కూడా అలాగే అయితే అయిందనమాట. సో ఇప్పుడు నేను 1700 విత్డ్రా తీసానని చెప్పాను కదా, ఇది నాకు రిసీవ్ అయిందో లేదో కూడా చూపిస్తాను. సో డైరెక్ట్ వచ్చేప్పటికి నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లోకి అయితే వెళ్తున్నాను. సో ఒకసారి నేను పాస్బుక్లోకి వెళ్ళి చూపిస్తాను, ఇక్కడ పాస్బుక్లోనే ఉన్నాను ఆల్రెడీ వచ్చేప్పటికి. సో చూసుకోవచ్చు నాకు 1700 రూపాయలు వచ్చేప్పటికి ఈ రోజే రిసీవ్ అవడం అయితే జరిగింది క్యాష్ ఫ్రీ పేమెంట్స్ నుంచి. సో ఈ విధంగా వచ్చేప్పటికి మీరు ఆ క్రెడిట్ కార్డులో ఉన్న మనీని వితౌట్ ఫీ యూస్ చేసుకుని సింపుల్గా వచ్చేప్పటికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ యాప్లో వచ్చేప్పటికి మనకి చాలా ఆప్షన్లు కూడా అవైలబుల్గా ఉంటాయి, వాటి గురించి కూడా ఒకసారి నేను మీకు అయితే చెప్తాను. సింపుల్గా వచ్చేప్పటికి భారత్ నెస్ట్ యాప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ పంపుకోవడమే కాకుండా సో ఇక్కడ మీకు ఇంకా ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట, రెంటల్ అని చెప్పి, జిఎస్టీ అని చెప్పి, యునైటెడ్ అని చెప్పి. సో ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో వీటిని యూజ్ చేసుకుని ఆ బెనిఫిట్లు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో మనకి రిఫరెండ్ అని కూడా ఉంది, మీరు అడగొచ్చు సో మాకు బోనస్ కింద ఎంత కొంత అమౌంట్ వస్తుంది, అది అయిపోతే సంగతి ఏంటి, అప్పుడు ఫీ కమనం కట్టాలి కదా అని చెప్పి. సో అలాంటి క్రమంలో మీరు ఎవరినైనా రిఫర్ చేశారనుకోండి, ప్రతి రిఫర్కి కూడా మీకు 250 వస్తాయి అండ్ వాళ్ళకు 250 అయితే వస్తాయి. సో దాన్ని వచ్చేప్పటికి మీరు ఫీస్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు రిఫర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్సాక్షన్ వచ్చేప్పటికి మినిమం 5000 లేదా అంతకన్నా ఎక్కువ చేయాలి. సో అప్పుడు మాత్రమే వచ్చేప్పటికి మీకు ఇక్కడ ఏదైతే నేను చెప్పిన అమౌంట్ 100 or 250 ఉందో సో అది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేప్పటికి సింపుల్గా రిఫర్ చేసుకుని వచ్చే మనీతో వచ్చేప్పటికి మీరు ఫీ కట్టచ్చు. సో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మీకు వచ్చిన బోనసే చాలా ఎక్కువ అనమాట, దాంతోనే వచ్చేప్పటికి మీరు చాలా ట్రాన్సాక్షన్లు అయితే చేసుకోవచ్చు. సో ఎనీవే ఓవరాల్గా వీడియోలో చెప్పాలనుకున్న యాప్ అయితే ఇది. సో వీడియోలో చెప్పిన యాప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా వచ్చేప్పటికి మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ట్రై చేసిన వాళ్ళు మీకు వర్క్ అయిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలాగే మరిన్ని వీడియోస్ వచ్చేప్పటికి మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఓవరాల్గా టుడే వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో ఇంకా మంచి టాక్ తో మేము ముందుకైతే వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. We'll be right back.